ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచూ ఉన్నాము. మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఎంతో బైబిల్ సాహిత్యం మా వెబ్సైట్లో మేము ప్రచురిస్తూ ఉన్నాము. మీరు అనేక విషయాలు, బైబిల్ సంగతులు మా వెబ్సైట్లో నేర్చుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహకరించండి. ఇప్పటికే మాకు సహకారం చేస్తున్న సోదరి సోదరులకు మా ధన్యవాదాలు. ఈరోజు ఈస్టర్ సందర్భంగా మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఈరోజు ఈస్టర్ సందర్భంగా మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు అనే చారిత్రక సత్యాన్ని ఈస్టర్ పండుగ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనిషిని వేధించే ముఖ్యమైన సమస్య మరణం. ఫిలాసఫర్లు మరణం గురించి ఎంతో రాశారు. రోమన్ ఫిలాసఫర్ సెనెకా ఆన్ ద షార్ట్నెస్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశాడంటే, మనం జీవితంలో ఎంతో సమయం అర్థం పర్థం లేని వాటి మీద గడుపుతాం. ముఖ్యమైన వాటిని పట్టించుకోం. మనకున్న తక్కువ సమయాన్ని ప్రాముఖ్యమైన వాటి మీద మనం గడపాలి. నేటి వరకు ఆ పుస్తకం ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఉంది. మేము ఏదో ఒకరోజు మరణిస్తాము, కాబట్టి మాకు ముఖ్యమైనవిగా తోచిన వాటి మీద మా సమయము వెచ్చిస్తామో అని చాలామంది అనుకుంటారు. మరణం తర్వాత ఏమి ఉందో వారు పట్టించుకోరు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బర్నింగ్ మ్యాన్ అనే పండుగ జరుపుకుంటారు. వేలాది మంది ఎడారిలో ఒక కృత్రిమ పట్టణము నిర్మించుకుంటారు. దాని మధ్యలో ఒక మనిషిని పోలిన దిష్టి బొమ్మను చెక్కతో చేసి నిలబెడతారు. పండగ చివరిలో దాని చుట్టూ చేరి దాన్ని తగలబెడతారు. ఈ పండగ సృష్టికర్త లారీ హార్వే ఏమంటాడంటే, మన జీవితం కూడా ఎడారి మధ్యలో నిర్మించిన కృత్రిమ పట్టణం లాంటిదే. ఈ దిష్టి బొమ్మ తగలబడి బూడిదగా మారుతుంది. అదే విధముగా మనిషి కూడా చివరకు తగలబడి తన అణువులు ప్రకృతికి తిరిగి ఇచ్చేస్తాడు. మన సమాజంలో చాలామంది జీవితాన్ని ఆ విధంగానే చూస్తారు. ప్రకృతి నాకు జీవితాన్ని ఇచ్చింది, దానిని చక్కగా జీవిస్తాను, నా సృజనాత్మకతను వెలికి తీస్తాను, మరణించి నా అణువులు ప్రకృతికి తిరిగి ఇచ్చేస్తాను. అయితే యేసుక్రీస్తు ఇచ్చే జీవిత దృక్పథం అది కాదు. మరణం తరువాత కూడా ఉండే నిత్య జీవాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ఆయన అన్నాడు. మరణం మనకు ముగింపు కాదు. మనిషి హృదయములో దేవుడు నిత్యత్వాన్ని ఉంచాడు అని ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం. ఆధునిక యుగములో మనిషి నమ్మకాలు చాలా మారిపోయినాయి. మనిషికి ఆత్మ లేదు. మనిషికి ఉన్నది కేవలం శరీరం మాత్రమే. ప్రాణం పోయిన తరువాత ఈ శరీరం ప్రకృతిలో కలిసిపోతుంది. మరణం తరువాత ఎలాంటి ఎగ్జిస్టెన్స్ లేదు అని ఆధునిక మానవుడు భావిస్తూ ఉంటాడు. అయితే మనిషి చరిత్రను చూస్తే మనిషి నిత్యత్వం కోసం ప్రాకులాడుట మనకు అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈజిప్షియన్లు పిరమిడ్లు నిర్మించుకున్నారు. వారి శరీరములు మమ్మీలుగా భద్రపరిచి మరణం తరువాత కూడా కావలసిన ఆహారం వస్తువులు ఈ పిరమిడ్లలో
వారు పెట్టుకున్నారు. చైనాలో చూడండి, అనేక సమాధులలో మీరు చూస్తే వాటిలో చనిపోయిన వారిని భద్రపరచడానికి టెర్రకోట సైనికులను చుట్టూ పెట్టుకునేవారు. మన భారతదేశంలో కూడా చాలామంది పునర్జన్మను నమ్ముతారు. మరణం తరువాత మన ఆత్మ వేరొక జీవులుగా మరలా జన్మించటం లేక వేరొక మనిషిగా మళ్ళీ పుట్టడం జరుగుతుంది అంటారు. కొన్ని రోజుల క్రితం నేను మా ఊరిలో మా నాన్నగారి సమాధి, మా అమ్మగారి సమాధి చూడటానికి వెళ్ళాను. ఆ సమాధులను చూసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లో రైలు దిగి ఒక ఆయన నా వైపుగా వచ్చాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. ఆయన ఆగి నాతో అన్నాడు, మీ నాన్న చనిపోయాడని బాధపడవద్దు, ఆయన మరొకసారి జన్మిస్తాడు అన్నాడు. పునర్జన్మ నమ్మకంతో నన్ను ఆదరించాలని ఆయన ప్రయత్నించాడు. అయితే క్రైస్తవ నిరీక్షణ అది కాదు. యేసుక్రీస్తు శిలువ మీద వేలాడినప్పుడు ఆయనకు ఇరువైపులా ఇద్దరు దొంగలు శిలువ వేయబడ్డారు. ఒక దొంగ ఆయన మీద విశ్వాసం ఉంచాడు. ఆ దొంగ యేసు ప్రభుతో అన్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ దొంగ విశ్వాసంతో అడిగాడు, ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు అప్పుడు సిలువకు మేకులతో కట్టబడి ఉన్నాడు. అనేక గాయాలు చేయబడి ఆయన శరీరం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంది. మరణానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. అయితే అది ఆయనకు ముగింపు కాదు. సిలువ మరణం తర్వాత కూడా యేసుక్రీస్తు ఒక రాజుగా రాజ్యం చేస్తాడని ఆ దొంగ నమ్మాడు. ఆ రాజ్యములో తాను కూడా ఉండాలని ఆ దొంగ ఆశపడ్డాడు. యేసుక్రీస్తు వెంటనే ఆ దొంగకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. దిక్కుముక్కు లేకుండా చనిపోతున్న ఆ దొంగకు యేసు ప్రభు ఎంత గొప్ప ప్రామిస్ చేశాడో మీరు గమనించండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. టైం, ప్లేస్, పర్సన్ ఫిక్స్ అయిపోయినాయి. టైం నేడు, ప్లేస్ పరదైసు, పర్సన్ నాతో. ఈరోజే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు అని యేసు ప్రభు ఆ విశ్వాసికి ప్రామిస్ చేశాడు. టైం, ప్లేస్, పర్సన్, ఆ మూడింటిని ఫిక్స్ చేయగలిగిన శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. యేసుక్రీస్తు మాటలు నమ్మని వారు ఆయనను అపహాస్యం చేశారు. సిలువ కింద కూర్చొని ఉన్న సైనికులు కూడా ఆయనను ఎగతాళి చేశారు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, లోకాన్ని రక్షించేవాడివి అయ్యావా అని ఆయనను అపహాస్యం చేశారు. అలాంటి అపహాసకులు అన్ని సమయాల్లో ఉంటారని పేతురు తన పత్రికలో రాశాడు. అయితే క్రైస్తవ నిరీక్షణ ఆయన మనకు తెలియచేశాడు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆ మాటలు మీరు గమనించండి. జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. ఈ జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఎలా కలిగింది? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఈ జీవముతో కూడిన నిరీక్షణ మనకు లభించింది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యము దేవుడు మనకు ఇచ్చాడు. తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. విశేష కనికరం, శిలువ మీద వేలాడుతున్న దొంగకు కూడా దేవుడు ఆ కనికరం చూపించాడు.
ఇది పునర్జన్మ కాదు, నూతన జన్మ. ఆ దొంగకు యేసుక్రీస్తు నూతన జన్మ అనుగ్రహించాడు. ఆ దొంగ యేసుక్రీస్తు ఇద్దరు ఆ రోజు చనిపోయారు. ఇద్దరు ఆ రోజే పరలోకంలో తిరిగి కలుసుకున్నారు. Romans 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము అప్పగించబడ్డాడు. మనలను నీతిమంతులుగా తీర్చబడుటకు మరణం నుండి తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే మనకు ఆత్మరక్షణ లేదు. అయితే దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచాడు, మనకు రక్షణ లభించింది. యేసుక్రీస్తు దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా ముగించాడు. అందుకనే దేవుడు ఆయనకు ఘనమైన అంత్యక్రియలు నిర్వహించాడు. శిలువ మీద చనిపోయిన వారిని అలాగే వదిలివేస్తారు. వారి మృతదేహాలు గద్దలకు పక్షులకు ఆహారంగా మారిపోతాయి. కానీ యేసుక్రీస్తు విషయంలో అలా జరగలేదు. ఆయనను ప్రేమించిన వ్యక్తులు ఆయన శిలువ దగ్గరకు వెళ్ళారు. ఆయన చేతులలో కళలో కట్టబడిన మేకులు తీసివేశారు. ఆయన మృతదేహాన్ని శిలువ మీద నుండి కిందకు దించారు. ఆయన గాయాలు కడిగారు. ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాశారు. నికోదేమో 150 సేర్లు బోళమును తెచ్చి ఆయన దేహానికి రాశాడు. మంచి నార బట్టలు ఆ దేహానికి చుట్టారు. శిలువకు దగ్గరలో ఒక తోట ఉంది. ఆ తోటలో యోసేపు అనే ధనవంతుడు తన కోసం సిద్ధపరచుకున్న కొత్త రాతి సమాధిలో యేసుక్రీస్తు దేహాన్ని భద్రపరిచాడు. ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడతాడు అని యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనం అప్పుడు నెరవేరింది. ఆ చక్కటి సమాధిలోకి మీరు వెళ్తే ఎక్కడా దుర్వాసన రాదు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని దావీదు చేసిన ప్రవచనం బట్టి దేవుడు యేసుక్రీస్తు శరీరం క్షీణించకుండా చేశాడు. 3 రోజుల తరువాత యేసుక్రీస్తు మరణం జయించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు సమాధిని జయించి మరణంలో నుండి తిరిగి లేచాడు అనే సత్యం మీదే ఈ క్రైస్తవ్యము నిర్మించబడింది. ఈ సత్యము ఎంత ముఖ్యమైనది. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, క్రీస్తు లేపబడి వండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము అంటే ఎవరు? దేవుని ప్రవక్తలు, దేవుని బోధకులు, దేవుని అపొస్తలులు, వారందరి ప్రకటన వ్యర్థమే. యిర్మీయా ప్రవక్త, దానియేలు ప్రవక్త, యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, జకరియా ప్రవక్త, ఆ ప్రవక్తలందరి యొక్క ప్రవచనాలు వ్యర్థమే. మన టీవీ కార్యక్రమాలు, మన రేడియో కార్యక్రమాలు, మన సోషల్ మీడియా కార్యక్రమాలు, మన వెబ్సైట్లు, మనం కట్టే దేవాలయాలు, మనం చేసే ప్రసంగాలు, మనం రాసే పుస్తకాలు, మనం నిర్వహించే సభలు, ఇవన్నీ వ్యర్థమైనవే. మనంత వెర్రి వేంగలప్పలు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. మనలాంటి అబద్ధికులు కూడా ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. క్రీస్తు లేపబడి వండని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఎవరి విశ్వాసం? సర్వకాలాల్లో నివసించిన సమస్త విశ్వాసుల యొక్క విశ్వాసము వ్యర్థమే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుడు అబ్రహాముకు ఇస్సాకు అనే ఒక కుమారుని అనుగ్రహించాడు. ఒకరోజు అబ్రహామును పిలిచి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు. అబ్రహాము దేవుని మాట వినే గొప్ప షాక్ గురై ఉంటాడు. అయితే ఆయన దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని ఆజ్ఞ చొప్పున మోరియా పర్వతం మీదకు తన కుమారుడైన ఇస్సాకును అర్పించుటకు అబ్రహాము తీసుకుని వెళ్ళాడు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, ఆబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము లాజికల్గా ఆలోచించాడు. దేవుడు నాలో నుండి గొప్ప జనమును పుట్టిస్తానన్నాడు, అందుకే నాకు ఇస్సాకుని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇస్సాకుని చంపివేస్తే దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? దీనిని బట్టి నేను ఇస్సాకును చంపిన తరువాత అతన్ని తిరిగి బ్రతికించే శక్తి దేవునికి ఉండి ఉండాలి. నా కుమారుని మృతులలో నుండి లేపే శక్తి దేవునికి ఉంది అని అబ్రహాము నమ్మాడు. ఇస్సాకు మరొక అబ్రహాము కుమారుడు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మన పాపముల కొరకు చంపబడ్డాడు. ఆయనను మృతులలో నుండి లేపే శక్తి దేవునికి ఉంది అని అబ్రహాము నమ్మాడు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల అబ్రహాము విశ్వాసం కూడా వ్యర్థమే. క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఇశ్రాయేలీయుల బలులు మొత్తం వ్యర్థమే. వారి ప్రత్యక్ష గుడారం, మహాప్రాయశ్చిత్త దినం, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అవన్నీ సజీవుడైన క్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల వారి బలులు మొత్తం వ్యర్థమే. ఇశ్రాయేలీయులు అనేక పండుగలు చేసుకునేవారు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతకొస్తు పండుగ, బోరల పండుగ, మహాప్రాయశ్చిత్త దినం, గుడారముల పండుగ, ఆ పండుగలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రథమ ఫలముల పండుగ. పంట పండినప్పుడు మొదటి ఫలములు వారు దేవునికి అర్పించాలి. ఆ మొదటి ఫలములు క్రీస్తు యొక్క పునరుత్థానమును సూచిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని రాశాడు అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 15:20. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఇశ్రాయేలీయుల పండుగలు మొత్తం వ్యర్థమే. ఇశ్రాయేలీయుల దేవాలయము, దానిని చూడండి. అయితే ఆ దేవాలయము దేనిని సూచించుచున్నది? యోహాను సువార్త 2 అధ్యాయం చూడండి. అక్కడ యేసు ప్రభు యెరూషలేములో దేవుని ఆలయం దగ్గర ఉన్నాడు. ఆయన వారితో ఒక మాట అన్నాడు, ఈ దేవాలయము పడగొట్టడి 3 దినములలో దానిని లేపుదును. ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, 3 రోజుల్లో దానిని నీవు ఎలా లేపుతావు అని వారు ఆయనను ప్రశ్నించారు. ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు సిలువ మీద మరణించిన క్షణాన ఏం జరిగింది? దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చిరిగిపోయింది. భూమి వణకింది, బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది మృతులలో నుండి లేచారు. మత్తయి సువార్త 27 అధ్యాయంలో మనం చదువుతాం, క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఇశ్రాయేలీయుల దేవాలయము అది కూడా వ్యర్థమే. మన దేవాలయాలన్నీ వ్యర్థమే. సర్వకాలాల్లో నివసించిన సమస్త భక్తులు సజీవుడైన క్రీస్తు వైపు చూశారు. పాతాల బలములో నుండి దేవుడు నా ప్రాణమును విమోచించును అని వారు పాటలు పాడుకున్నారు. యోబును చూడండి. యోబు ఎన్నో భయంకరమైన శ్రమలకు, రోగాలకు గురయ్యాడు. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. నా శరీరము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నేనే కన్నులారా ఆయనను చూచెదను అని యోబు అన్నాడు.
క్రీస్తు లేపబడి ఉండని ఎడల యోబు వంటి విశ్వాసుల నిరీక్షణ కూడా వ్యర్థమే. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన క్రీస్తు వైపు చూచు వారు జీవించారు. మరణాన్ని జయించలేని క్రీస్తు విశ్వాసమునకు కర్త కాలేడు, దానిని కొనసాగించలేడు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల దేవుడు కూడా వ్యర్థమే. క్రీస్తు సజీవుడై తిరిగి లేచుట దేవుని ప్రణాళికలో భాగం. క్రీస్తు లేపబడి ఉండని ఎడల దేవుని ప్రణాళికలు వ్యర్థమైనవే. ఆయన పునరుత్థానం కొరకు దేవుడు సమస్తం సిద్ధం చేశాడు. దేవుడు అనేక ప్రవచనాలు క్రీస్తు పునరుత్థానం గురించి చేశాడు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల దేవుని ప్రవచనాలు వ్యర్థమైనట్లే. అప్పుడు మనము దేవుని జ్ఞానాన్ని శంకించవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన జ్ఞానము చొప్పున మన కొరకు రక్షణ మార్గం సిద్ధం చేశాడు. దేవుని శక్తిని మనం అనుమానించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు తిరిగి లేవకపోతే దేవునికి శక్తి లేనట్లే. క్రీస్తు లేపబడి ఉండని ఎడల దేవుని మీద విశ్వాసం కలిగి ఉండుట వ్యర్థమే. క్రీస్తు లేపబడి ఉండని ఎడల యేసుక్రీస్తును నమ్ముకోవటం కూడా వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభువు అనేక సార్లు తన మరణ పునరుత్థానముల గురించి ప్రవచించాడు. ఆయన పునరుత్థానం వెలుగులో జీవించాడు. ఆయన తన శిష్యులకు పునరుత్థానం గురించి అనేక ప్రవచనాలు బోధించాడు. నా ప్రాణము పెట్టుటకు దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అన్నాడు. ఆయన తన సందేశములను తన పునరుత్థానం మీద స్థిరపరిచాడు. ఆయన ప్రేమ మరణము కంటే శక్తి కలదిగా చెప్పబడింది. ఆయన జీవాధిపతి, ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అని పిలువబడ్డాడు. నేను ఆల్ఫా ఒమేగా, ఆది అంతమును, మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మరణం యొక్క తాళపు చెవులు, పాతాల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. పునరుత్థానమును, జీవమును నేనే అన్నాడు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల అవన్నీ ఒట్టి మాటలే అవుతాయి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల యేసుక్రీస్తు చేసిన ప్రకటనలు, ఆయన కార్యాలు మొత్తం వ్యర్థమైనవే. దేవదూతలను చూడండి. దేవుడు మనిషితో చెప్పిన మాటలన్నీ వారు వినారు. ఆదాము ఏదెను వనములో నుండి వెళ్ళగొట్టబడినప్పుడు దేవదూతలు చూశారు. ప్రవక్తలు చేసిన ప్రవచనాలు వారు వినారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఈ దేవదూతలు ఆనందముతో కీర్తనలు పాడారు. క్రీస్తుకు విరోధముగా సాతాను చేసిన పనులను వారు చూశారు. గెచ్చమనే తోటలో చింతాక్రాంతుడుగా ఉన్నటువంటి క్రీస్తును వారు ఓదార్చారు. క్రీస్తు లేపబడిన ఎడల దేవదూతల పనులకు అర్థం లేదు. వారు పాడిన పాటలు కూడా వ్యర్థమైనవే. క్రీస్తు లేపబడకపోతే దాని ప్రభావం సాతాను మీద కూడా పడుతుంది. మరణం సాతాను వలనే ఈ ప్రపంచంలో ప్రవేశించింది. భౌతిక మరణం, ఆత్మీయ మరణం, నిత్య మరణం అవన్నీ సాతాను మానవ జాతికి ఇచ్చిన బహుమానాలే. మార్కు సువార్త 16:9, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మరణం నుండి తిరిగి లేచి యేసుక్రీస్తు మొదటిగా కనిపించింది మగ్దలేనే మరియకు. ఆమెలో నుండి ఆయన 7 దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆమెను తన శిష్యురాలుగా చేసుకున్నాడు. క్రీస్తు లేపబడకపోతే మరియమ్మ పరిస్థితి ఏమయ్యేది?
ఆ ఏడు దయ్యాలు తిరిగి ఆమెలో ప్రవేశించేవి. సాతాను ఆమె జీవితమును నాశనము చేసి నరకానికి ఈడ్చుకొని వెళ్ళి ఉండేవాడు. సాతాను క్రియలు నాశనం చేయటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంధకార సంబంధమైన అధికారములో నుండి మనకు విడుదల ఇవ్వటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మరణం యొక్క బలము తన దగ్గర ఉంచుకున్నటువంటి సాతానును ఓడించడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తును నాశనం చేయాలని సాతానుడు శత విధాల ప్రయత్నించాడు. క్రీస్తు లేపబడి వండని ఎడల సాతాను శక్తిమంతుడే. అతడు దేవుని ప్రణాళికలను అడ్డుకొనగలిగిన వాడే. అతడు దేవుని శక్తిని వమ్ము చేసిన వాడే. చివరిగా క్రీస్తు లేపబడిన ఎడల నేడు మన విశ్వాసము కూడా వ్యర్థమే. విశ్వాసులు దేవుని పిల్లలు అని పిలువబడ్డారు. పునరుత్థానం యొక్క పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ రిజరక్షన్ అని పిలువబడ్డారు. రిజరక్షన్ లేకుండా విశ్వాసులు లేరు. విశ్వాసి యొక్క నీతి సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క శాంతి సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క నిరీక్షణ సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క శక్తి సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క ఓర్పు సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క ఆదరణ సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క ప్రభావం సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క ఆనందం సజీవుడైన క్రీస్తే. విశ్వాసి చెప్పే శుభవార్త సజీవుడైన క్రీస్తే. విశ్వాసి యొక్క మహిమ సజీవుడైన క్రీస్తే. విశ్వాసి తరపున పరలోకములో నేడు విజ్ఞాపన చేస్తున్నది ఎవరు? సజీవుడైన క్రీస్తే. సజీవుడైన క్రీస్తు లేకపోతే విశ్వాసులే లేరు. క్రీస్తు లేపబడిన ఎడల విశ్వాసికి ఏ ప్రయోజనం ఉండదు. క్రీస్తు లేపబడిన ఎడల మన విశ్వాసం మొత్తం వ్యర్థమే. అయితే ఈస్టర్ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే, క్రీస్తు లేపబడ్డాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మీరు నిరీక్షణను, నిత్య జీవాన్ని, ఆయన అందించే ఆనందాన్ని పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభ, మరోసారి ఈ యొక్క ఈస్టర్ సందర్భముగా మీకు మా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే దుఃఖములో దిగులులో ఉన్నారో వారికి ఈ యొక్క ఈస్టర్ సందేశంతో మీరు బలపరచండి. అదేవిధంగా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు తమ హృదయాలు తెరచి మిమ్ములను తమ యొక్క జీవితాల్లో సజీవమైనటువంటి రక్షకునిగా వారు పొందటానికి సహాయం చేయండి. మీ ప్రియమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. హ్యాపీ ఈస్టర్.